Right side, last. Good afternoon, sir. I am Dedipya from Narayana Engineering College, MCA chadutunnanu. So PG valaki present unna government asal reimbursement ivvatledu. So me upcoming ostundi kada party. So meeru elaga how do you want to take action over that? Amma asalu fee reimbursement ledu ee roju. విద్యా దీవెన వసతి దీవెన అన్న పేరుతో ఏకంగా ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేసింది ఈ ప్రభుత్వం. గతంలో తల్లిదండ్రులకి ఎలాంటి బాధ లేకుండా భారం లేకుండా మీరు మీ పిల్లల్ని చదివించేవారు. ప్రభుత్వం నేరుగా కాలేజీకి ఫీ కట్టేది. సో హాల్ టికెట్ కానీ మార్క్ లిస్ట్ కానీ మీకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మొన్న మదనపల్లి నియోజకవర్గంలోని పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్ద నన్ను ఆపి అడిగాడు. ఆయన అప్పు చేసి 185,000 రూపాయలు కట్టిన తర్వాతనే మార్క్ లిస్ట్ వచ్చిందంట. 185,000 రూపాయలు. అప్పుడే నాకు ఒకటే చెప్పారు, నాకంటే స్తోమత ఉంది, అప్పు చేశాను, చాలా మందికి లేదు, పాత విధానం, పాత స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మీరు తీసుకురండి అని నన్ను అడిగాడు. అందుకే తల్లి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పాత స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం మేము తీసుకొస్తాం. రెండోది, దాదాపు 2 లక్షల మంది పిల్లలు చదివి పాస్ అయ్యి గ్రాడ్యుయేట్ అయ్యారు కానీ కనీసం ఉద్యోగాల కోసం అప్లై చేయలేకపోతున్నారు. దానికి కారణం మార్క్ లిస్ట్ రాలా. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాలేజెస్తో మేము మాట్లాడతాం, వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ 2 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ మార్క్ లిస్ట్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. థాంక్యూ సార్. లాస్ట్ పాయింట్, పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ విదేశీ విద్య ఈ ప్రభుత్వం ఎత్తేసింది. రేపు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ విదేశీ విద్య మేము అమలు చేస్తాం. థాంక్యూ సార్.